ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి, అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి, అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది, అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాశుల వారికి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రాల వారికి మరియు ఈ రాశి వారికి ఒక లక్ష్మీ కటాక్షం కానివ్వండి, ఒక మంచి జరిగే ముందు ఎటువంటి సంకేతాలు మీకు స్వప్నంలో కానీ నిజ జీవితంలో బయట కానీ జరుగుతాయి. ఎందుకంటే బయట జరిగే ప్రతి కదలిక అమ్మవారే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనకి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అన్నా లేదా ఒక సంఘటన జరుగుతున్నా, మనకి ఒక విషయం ముందుకు వెళ్తున్నా అంత అమ్మవారి అనుగ్రహంతోనే. ఒక స్వప్నంలో వచ్చిందంటే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారు. నిద్ర రూపంలో ఉన్నది అమ్మవారేట, స్వప్న రూపంలో ఉన్నది అమ్మవారేట. ఈ ప్రకృతిలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది బలంగా నమ్మండి. ప్రతి ఇన్సిడెంట్ కూడా అమ్మవారి యొక్క కనుసైగలతోనే నడుస్తుంది. అందులో మనం ఇప్పుడు మీ రాశి, మీ నక్షత్ర లేదా మీ లగ్నరీత్యా ఎటువంటివి కనిపిస్తుంటే మీకు మంచి సంకేతాలను అర్థం చేసుకోవాలని చెప్పుకోబోతున్నాం. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీకు స్వప్నంలో గనక ఎక్కువగా వ్యాపార సంబంధించినటువంటివి మీకు గనక స్వప్నంలో గోచరిస్తున్నాయి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రదేశాలు వ్యాపారం చేస్తున్నట్టు మీ ఇంటికి దగ్గరలో ఎవరో వ్యాపారస్తులు స్వప్నంలో రావడం, ఇటువంటివి మీకు గోచరిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ధనయోగం రానుందని అర్థం గుర్తుపెట్టుకోండి. ఏదో రూపంలో డబ్బులు రానున్నాయని అర్థం. ఇంకా మీ జన్మజాతకంలో వ్యాపారాలకు కారకుడైనటువంటి బుధుడు పాడైపోతే దాన్ని చెప్పలేము మనం, అదంతా కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూస్తే దాని కండిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ వ్యాపారస్తులు మీ కల్లోకి వచ్చారు లేదా పచ్చటి చెట్లు వచ్చాయి, గ్రీనరీ రిలేటెడ్ సంబంధించినటువంటి మంచి మంచి ఇవి వచ్చాయి, లేదా అడ్వర్టైజ్మెంట్ ఒక యాడ్ కనబడింది, అడ్వర్టైజ్మెంట్ కనబడింది, లేదా కాస్ట్లీ ఫోన్స్ కల్లోకి వచ్చాయి, లేదా మీ చుట్టూ అంటే మీకు తెలియకుండానే మీరు అనుకోకుండా ఒక కాస్ట్లీ ఏదైనా కొనుక్కు డివైస్ ఏదైనా కొనుక్కుందామని వెళ్ళారు, లేకపోతే మీకు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారు ఫోన్ ఏదైనా ఆ పరికరం పర్టికులర్గా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు చేసేటువంటి ఉపాసనా బలం వల్ల వచ్చేటువంటి అదృష్టం రాబోతుందని అర్థం చేసుకోవాలి. వృషభం వల్ల ఉపాసనా బలం వల్ల అంటే చిన్నప్పటి నుంచి గాయత్రి చేయడం కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారాలో మీ గురువుల ద్వారా ఏదైనా మంత్రం పొందడం వల్ల కావచ్చు, నిత్య దేవతార్చన కావచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మన ఉపాసన వల్ల కొంత వస్తుంది, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల కొంత వస్తుంది, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనుల వల్ల కొన్ని యాక్టివేషన్ అవుతూ ఉంటాయి, అలా ఆ రకంగా వస్తూ ఉంటుంది. లేదా తల్లికి తండ్రికి చేసిన సేవ వల్ల కొంత వస్తుంది, జీవిత భాగస్వామికి చేసిన సేవ వల్ల కూడా వస్తుందండి, అదంతా మనం తీసిపడేయడానికి వీల్లేదు. ఆవిడ క్షోభ పెట్టామా ఇబ్బంది వస్తుంది, మంచిగా ఉన్నామా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి మళ్ళీ పోతుండదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, అలా అనమాట. పితృకర్మలు చేయడం వల్ల వస్తుందండి, కొన్ని కొన్ని పితృకర్మలు చేయడం వల్ల కూడా కొంత యోగం వస్తుంది, అది చెప్తానండి మీకు. అయితే రెండవది, మీకు
ఎప్పుడైనా ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు, ప్రభుత్వ సంబంధించిన రాజ ముద్ర, ఉంగరము, ఇటువంటివి ఏమైనా మీకు అదే పనిగా కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా కెంపు ఉంగరం రాజముద్ర లాంటిది ఏదైనా నేను మీకు సంకేతంలో కనబడుతుంది, ప్రతిసారి అదే స్వప్నంలో రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయంటే మీరు పూర్వజన్మల్లోని మరియు ఇప్పుడున్నటువంటి జన్మల్లోని పితృదేవతలకు చేసుకున్నటువంటి పుణ్యము మీకు ఓపెన్ అవ్వబోతుందని అర్థం అన్నమాట. పితృదేవతలకు చేసుకున్నటువంటి పుణ్యం అది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చెందినట్టుగా మీకు స్వప్నం వచ్చింది, లేదా మార్పు చెందుతాననేటువంటి కొన్ని సంకేతాలు వచ్చాయి, అది కూడా మీకు అదృష్టమే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చార్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నా, అది కూడా మీకు అదృష్టమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ మార్పు చెందేటువంటి విషయాల్లో ఒక్కొక్కసారి మనకి నల్లగా ఉండేటువంటి కొన్ని నల్లటి వస్త్రాలు ధరించో లేకపోతే బ్లూ కలర్ వస్త్రాలు ధరించో ఇటువంటివి ఏవైనా సరే మీకు స్వప్నం రావచ్చు. చాలామంది భయపడతారు, అమ్మో నల్లటి ఆకారం ఒకటి వచ్చింది అండి. ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒకటే కండిషన్ అప్లై అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళు ఉన్నటువంటి కండిషన్. ఎందుకు చూడండి, ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి అన్ని రంగులు ఉన్నాయి, కొంతమంది నలుపు పడుతుంది, మరి నలుపు చెడైతే నలుపు ఎందుకు పడుతుంది వాళ్ళకి? బికాస్ వాళ్ళకి జన్మ జాతకంలో శని భగవానుడి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉందని అర్థం. శని భగవానుడి యొక్క స్థితి మీకు అద్భుతంగా ఉందనుకోండి, మీ జన్మ జాతకంలో నల్లటివి ఎంత బాగా అనిపిస్తే అంత మంచి సంకేతాలు. బాగోలేదు అంటే పాపకత్తిలో పడిపోయాడు, అప్పుడు నల్లటివి కనిపిస్తే సంకేతాలు బాగోవు, అంటే నల్లటివి కనిపిస్తుందంటే మీకు ఏదో ఇబ్బంది రాబోతుందని అర్థం. ఆ రకంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వర్ణం ఇవ్వడం జరిగింది. ఆ వర్ణాన్ని బట్టి ఆ వర్ణ సంబంధించిన మీకు తదేకంగా కనబడుతున్నాయి అంటే మీ జన్మ జాతకంలో ఆ గ్రహం పాడైనట్లయితే మంచి ఫలితాలు రావు, బాగున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటా కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా, కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమలాభాధిపతి, ఆ దశమలాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుంది అంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది, అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీస్ అని ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి, ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడువార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు, సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి, ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దానే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు, అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నన్ను వీధి చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో
భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో చెప్పు, నీకు ఫలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి తవ్వండి తీసి గుడిగట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు వారి. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం కలగొచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం అని మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే రామాయణం కానీ మహాభారతం కానీ లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను ఫలానా బిజినెస్ పెట్టేసేయాలి, లేకపోతే నేను ఫలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే ఫలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి, అలాంటి సందర్భంలో మీరు గనక ఆటంకాలు కలుగుతున్నాయి. కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలు అని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు, ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకు నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకుని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు, ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు ఫలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అంటే నేను ఏమన్నానంటే లేదు లేదు, నువ్వు కర్మ నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు కాబట్టి దీక్ష తీసేసుకో. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైనా గ్రహ సంబంధించిన దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళినా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమండి ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళచ్చు వెళ్ళకూడదు ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.